పుట షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 100,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 100,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 100,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇస్తే వచ్చిన ఆదేవాళ్ళకన్నా తులం బంగారం ఒక్కలకన్నా నర్సాపూర్ లోనో, నారాయణ ఖేడ్ లోనో, జోగిపేటలో, జైరాబాద్లో, సంగారెడ్డిల్లో, పటన్ చెరువుల్లో ఒక్కలకన్నా వచ్చినారే రాలే. మాయమాటల కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడ్డదా లేదా? మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమే హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2,00,000 రుణమాఫీ చేస్తాని ఎగ్గొట్టిన, 15,000 రైతు బంధిస్తాని మోసం చేసిన, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తాని ఎగబెట్టిన, మహిళలకు నెలకు 2,500 ఇస్తాని ఆగం చేసిన, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తాని మోసం చేసిన, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తాని ముసలోళ్ళను నిండ ముంచిన, నిరుద్యోగ యువతకు 4,000 పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తాని ఆడపిల్లలకు మోసం చేసిన, ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు, ఇక ఇయ్యపో అని అనడా? మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి? సురుకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి బయట పడతాయి. మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకియ్యవు, నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది. మేము మోసం చేసినాం కనుక, మేము చెప్పినే ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండ్రని వాళ్ళకు సురుకు పుడితే గప్పుడు అన్న ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరుతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది, మనం ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ముసలోళ్ళకి 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పిండు, అప్పుడు వచ్చింది ఎవరికన్నా? ఒకసారి గది కూడా చూడు ఎంత మంచిగా చెప్పిండో. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్కు 500 ఇయ్యమని. ఇప్పుడు మనమడు ఒత్తులేడు కానీ రేవంత్ రెడ్డి చొత్తాలి అందరి అంతే కదా. వచ్చినాదే 4,000 పెన్షన్ వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చిందా ఊలేదా? ఏమన్నాడు? డిసెంబర్లో 4,000 వస్తుంది అన్నాడు. డిసెంబర్ 9 మా రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తారని అవ్వతాతలు ఓట్లు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చోగానే అవ్వతాతలను మర్చిపోయిండు. ఉన్నాయా? 4,000 వచ్చినాయా? ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా చీటింగ్ కేసు పెట్టద్దా? బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఎవరు రాస్తారే? ఊళ్ళో ఎవరన్నా ఎకరం భూమి కొనుక్కుంటే బయానిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. కోర్టులో అయినా కులంలో కూర్చున్నా పంచాయతీలో కూర్చుంటే బాండ్ పేపర్కు చెల్తుందని నమ్ముతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దండిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతు ఎవరు నిడిచిపెట్టిందే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, నిరుద్యోగులకు మోసం, పేదలకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలి. హామీలు ఎగబెట్టిండ్రు, ఏమైందయ్యా హామీలని ప్రశ్నిస్తే ఇవాళ పగబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు నీ ప్రజాపాలన? నువ్వేమన్నావు? ప్రజాపాలన, రోజు పొద్దుగాల ప్రజల్ని కలుస్తా, దరఖాస్తులు తీసుకుంటా అన్నాడు. ఒక్కనాడు కలిసిండబ్బా, కుర్చీలో కూర్చున్నాక ఒక్కనాడు కలిసిండు. మళ్ళా కలిస్తే ఒట్టు కలిసిండు ఎవరన్నా? ప్రజలు లేదు, పాలన లేదు. పాలన గాది కదులిండు, కండువాలు కప్పుకుంటా చేరిండు.
ప్రతిపక్ష నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి మా పార్టీలకు రా మా పార్టీలకు రా అని కండువాలు కప్పుకుంటా తిరిగిండు. నువ్వు కండువాలు కప్పినంత మాత్రాన బీఆర్ఎస్ గెలుపును ఆపలేవు రేవంత్ రెడ్డి. ప్రజలందరూ కూడా నీ నీతిని గమనించిండ్రు, నీ మోసాన్ని గమనించిండ్రు. ఇవాళ ప్రజలు మళ్ళా కేసీఆర్ ను యాజ్ చేసుకుంటున్నారు. ఇవాళ తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మరి ఈ సందర్భంగా బీజేపీల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళది మీకు అర్థమైంది, కూర్చోండి బిడ్డ, 5 నిమిషాల కేసీఆర్ వస్తాడు, కూర్చోండి. అయితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ నీతి మీకు అర్థమైంది, ప్రజలెవరూ ఇవాళ కాంగ్రెస్ కోట్ వేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఒక మాట నేను చెప్పాలి, కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది, కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీ గిట్ట ఓటేసాయి ఇంకెవరన్నా పేనం మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది, ఇంకా ఆగమైపోతుంది బీజేపీ గిట్ట గెలిస్తే. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష. ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు 10 ఏళ్ళు పాలించింది కదా, ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిందో చెప్పమంటే చెప్తారే బీజేపీలు? మన బీఆర్ఎస్ నాయకులను 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక 100 చెప్తారు మీరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు భీమా ఇచ్చిండు, పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్. మరి బీజేపీలు ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి బీజేపీలకు? ఏదైనా 10 ఏళ్లలో మేము ఈ పనిచేసామని ఒక పథకం చెప్తారా? పథకాలు లేవు గనుకనే వాళ్ళు చిత్రపటాలు పంచుతున్నారు, పథకాలు లేవు గనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జీఎస్టీ పెంచి, ధరలు పెంచి పేదల నడ్డీ విరిచింది. బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నర్సింగ్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నవోదయ విద్యాలయం ఇవ్వమంటే ఇయ్యలే. అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి. వాటిలు కొనమంటే నూకల్ బుక్కుమని ఇవాళ బీజేపీ మన తెలంగాణ ప్రజలను, మన జాతిని అవమానపరిచింది. బిడ్డ నూకల్ బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకల్ బుక్ ఇస్తారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ సందర్భంగా మనమందరం కూడా కాంగ్రెస్ బీజేపీలు రైతుల విషయంలో పేదల విషయంలో దొందు దొందే రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలి. ఇవాళ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన మన తెలంగాణ మెతుకు సీమ ముద్దు బిడ్డ, ఈ మెదక్ జిల్లా ప్రజలను గర్వించే విధంగా నిలబెట్టిన మన కేసీఆర్ గారు వేదికపైకి వస్తా ఉన్నారు.